హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ పిల్లల కోసం అండి. అదేంటంటే బటర్ కుకీస్. మైదా కళ అంటే బయట మనం ఎలా షాప్స్లో కొనుక్కుంటే సాఫ్ట్గా వస్తాయో ఇవి కూడా అలానే వస్తాయి. దీంట్లో ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమి అంటే బేకింగ్ పౌడర్ కానీ ఇటువంటివి ఏమీ వాడట్లేదు. జస్ట్ గోధుమ పిండి, షుగర్, బటర్తో నేను ఇది చేస్తున్నాను. టాపింగ్స్ కోసం కొన్ని డ్రై నట్స్ వాడతాను. మైదా కాకుండా గోధుమ పిండి వాడబోతున్నాము. అలాగే ఓవెన్తో కాకుండా మనం ప్యాన్ మీద ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కూడా పిల్లలు ఆరోగ్యకరమైన తిండి తింటున్నారన్న ఆనందము ఉంటుంది. నా రెసిపీస్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. కుకీస్ తయారు చేసే విధానము, దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1/2 కిలో, వెన్న 200 గ్రామ్స్, షుగర్ 100 గ్రామ్స్, చాప్డ్ డ్రై నట్స్ 50 గ్రామ్స్. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వెనిలా ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిపైన కుకీస్ వేడి చేయడానికి మనం ఇసుకని ప్యాన్ మీద పోసుకొని సిమ్లో పెట్టేసి దాన్ని హీట్ చేసుకుందాము. 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాము. దానిలో వెన్న వేస్తున్నాను. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను, కానీ 150 గ్రామ్స్ అయినా కానీ సరిపోతుంది. ఇది స్మూత్ కన్సిస్టెన్సీ రావటం కోసం దాన్ని బట్టి వెన్న యాడ్ చేసుకోండి. ఆ తర్వాత షుగరు 100 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత డ్రై నట్స్, తరిగి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే వేయచ్చు లేదంటే లేదు. హెల్త్కి మంచిదని వేశాను. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ 3 డ్రాప్స్, ఓన్లీ ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఈ బ్యాటర్ని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది సాఫ్ట్నెస్ మీద డిపెండ్ ఉంటుందండి, మీరు వెన్న యాడ్ చేసే దాని మీద ఉంటుంది. ఇలా మెత్తగా కన్సిస్టెన్సీ రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చాక దాన్ని పక్కన పెట్టేసుకొని చూసారా, ఇలా నేను వేలు పెడితే స్మూత్గా దిగబడుతుంది. అలాగే కలుపుకోవాలి. వెన్న ఎక్కువ వేసుకున్నా కూడా మరీ నోటికి అతుక్కుపోతున్నట్టుగా ఉంటుందండి, అందుకే 150 to 200 గ్రామ్స్ సరిపోతుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న బ్యాటర్ని అంతా మనం చపాతీ కర్రతో ఒక కవర్ మీద వేసి మీకు కావలసిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా స్క్వేర్స్ చేస్తున్నాను. అంతా సాధిన తర్వాత ఎడ్జెస్ అన్నీ నీట్గా చేసుకుందాము. ఆ ఎడ్జెస్ సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తే మనకి షేప్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. కట్ చేసిన తర్వాత వాటిని నిలువుగా స్క్వేర్ షేప్లో బిల్లలుగా కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఇలాగే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా కూడా వేసుకోవచ్చు అండి. మీ దగ్గర షేప్స్ ఉంటాయి కదా, మౌల్డింగ్స్ ఉంటాయి, అవి వాడినా పర్వాలేదు. లేదు అంటే చిన్న గ్లాస్ కానీ కప్ కానీ యూజ్ చేసినా సర్కిల్ షేప్ బాగా వస్తుంది. నేనైతే సింపుల్గా స్క్వేర్ షేపే వాడుతున్నాను. తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లో బటర్ రాసేసి దాని మీద పెట్టేసుకోవాలి. ఆ ప్లేట్ కూడా కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. మనం స్టవ్ మీద ఇసుక మీద పెడతాం కదా, ఆ పెట్టినప్పుడు ఆ హీట్కి అది మాడకుండా, బిస్కెట్స్ అనేవి మాడకుండా వస్తాయి. ఇలా చేసిన బిల్లలన్నీ ప్లేట్లో అమర్చుకోవాలి.
తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం ముందుగా వేడి చేసుకున్న ఇసుక ఉంది కదా స్టవ్ మీద దాని మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి సో ఏంటంటే తీసిన వెంటనే అసలు ముట్టుకోవద్దు చాలా డెలికేట్ గా ఉంటాయి బట్టర్తో చేస్తున్నాం కదా చాలా డెలికేట్ గా ఉంటాయి అవి తీసి పక్కన పెట్టిన ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ తర్వాత టచ్ చేయాలి మనం అంత సాఫ్ట్ గా ఉంటాయి పాన్ లో వేసామంటే తిప్పేసామంటే అది కొంచెం బ్రౌన్ కలర్ లో లైట్ బ్రౌన్ కలర్ లో వస్తుంది అంటే మనకి ఎక్కడ ఆ టెక్చర్ అనేది పాడవదు ఒక్కోసారి ఇప్పుడు చాలా డెలికేట్ గా ఉంటాయి కదా తీసి వేసేటప్పుడు కూడా मन की ब्रेक चांसेस उठाई सो वाट असल कदली उड़कटा की मतलब 15 टू 20 मिनट्स पड़ता है इवैसे इप रेडी अक मन वीट सर्विंग बउल की तीसम चूडका मन का पचदन लेकिन सैज डबल अर्थम हो उड़कन चूँगी डेलीशिय बटर कुकी रेडी अ చూడండి ఇవి ఎంత సాఫ్ట్ గా ఉంటాయో మరి మీ పిల్లల ఆరోగ్యం కోసం అయితే మీరు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు